हेलो हाय फ्रेंड्स यूट्यूब मित्र अंदरिकी नमस्ते फ्रेंड्स, ना पेरु जगन्, हैदराबाद उपल्लो उंटानु। ई रोजु मी मुंदुकी मारुति 800 तीसुकुरावडं जरिगिंदी फ्रेंड्स। ओकसारि रिव्यू मोत्तं चेद्दां। वेहिकल मन इल्लु इदे फ्रेंड्स, मा इंटिकि तीसुकोच्चारु कस्टमर्, तीसुकोच्चि इक्कड पेट्टि वेल्लिपोयारु अन्न, ना कार अम्मि पेट्टंडि अनि। रिव्यू मोत्तं चूद्दां फ्रेंड्स ओकसारि। ఇది అవుట్లుక్, ఒకసారి మొత్తం చూద్దాం. మీరు ఎవరన్నా ఫోటోలు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది లెఫ్ట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అన్న. ఇది చూడండి లెఫ్ట్ సైడ్ వ్యూ. ఇది బ్యాక్ సైడ్ వ్యూ, బ్యాక్ సైడ్ వ్యూ. ఇది రైట్ సైడ్ వ్యూ అన్న. ఒకసారి చూడండి రైట్ సైడ్ మొత్తం. ఈ టైర్ల కండిషన్ వచ్చేసి చూద్దాం. ఈ టైర్లు చూడండి అన్న, 90% ఉన్నాయి. సీల్ టైర్లు అన్న, ఇవి నాలుగు సీల్ టైర్లే. మళ్ళా బ్రిక్ స్టోన్ అన్న, బ్రిక్ స్టోన్ సీల్ టైర్లు. మళ్ళా మంచి కంపెనీ బ్రిక్ స్టోన్, నెంబర్ వన్ కంపెనీ. చూడండి నాలుగు టైర్లు చూచాను. ఇక లోపల ఇంటీరియర్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ సీట్ కవర్స్ అన్న, మ్యాట్స్, ఫుల్ మ్యాటింగ్ ఉందన్న ఈ వెహికల్కి. ఇగో ఫుల్ మ్యాటింగ్ కూడా ఉంది. మ్యాట్స్ మంచి క్వాలిటీ మ్యాట్స్ వేయించుకున్నారు. వెహికల్ కూడా చూడండి, గుడ్ కండిషన్ ఉంది వెహికల్ మాత్రం. ఈ బ్యాక్ సైడ్ సీట్స్ అన్న, మ్యాట్స్ చూడండి ఎక్సలెంట్. మ్యాట్స్ కూడా నీట్గా ఉన్నాయి, ఫుల్ మ్యాటింగ్. వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉందన్న. డిక్కీ ఓపెన్ చేయ, డిక్కీ ఒకసారి ఓపెన్. దీంతో తీయాలి, దీతోనే తీయాలి. క్లాత్ ఉందిగా ఇళ్ళన. స్పీకర్స్, సోనీ స్పీకర్స్ ఉన్నాయన్న ఇలా. సోనీ ఇది మ్యాట్స్. అబ్బా ఎన్ని మ్యాట్లు ఉన్నాయి ఇలా. ఓ వెల్ మెయింటెనెన్స్ అన్న, ఇది కడిగేది కూడా ఉంది. దీంతోపాటు ఇట్లనే ఇస్తున్నాడు మన మిర్రర్ క్లీన్ చేసుకునేది అన్న. ఇది 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 ఇట్ల పాటు కింద అది పైకి. ఇది కూడా ఇది. అబ్బా ఎన్ని సేఫ్టీలు పెట్టుకున్నాడు ఈ వెహికల్. ఇది కూడా స్టెఫ్నీ బాగానే ఉందన్న, 80% ఉంది. ఇది ఎక్కడ రస్ట్ రావడం కానీ ఏం లేదన్న. కండిషన్ కూడా బాగుంది వెహికల్. వేసేసే ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. రీడింగ్ చూడండి, 98736 కిలోమీటర్లు. ఒరిజినల్ రీడింగ్ అన్న ఇది, నో ట్యాంపరింగ్. బ్యానెట్ ఓపెన్ స్టార్ట్ చేసి ఒకసారి. ఒక్కటే కిక్ స్టార్ట్ అయింది వెహికల్. అది పెట్ట, అది పెట్ట, అది పెట్ట. ఒక్కసారి వాషింగ్ చేపియాలన్న. బ్యాటరీ మాత్రం కొత్తది, రీసెంట్గా వేపించిండు. ఇది డైమో, ఇది ఇదేమో అప్రాను. డోర్లు మీకు బ్యానెట్ ఏది మారలేదు, ఒరిజినల్ ఉంది. కొంచెం ఒక్కసారి వాషింగ్ చేయించాలన్న. ఇది ఎక్సలేటర్. ఇప్పు వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉందన్న. ఎలాంటి స్మోక్ కానీ ఆయిల్ కానీ ఏం కొట్టట్లేదన్న. ఒకసారి వాషింగ్ చేపిస్తే సరిపోతుంది అన్న. వెహికల్ మాత్రం గుడ్ కండిషన్లో ఉంది. ఏసీ అయ్యి, ఏసీ అక్కడ ఉంటుందా? ఇక్కడ దీనికి ఇక్కడ ఉంటుంది. ఇది ఇది ఏసీ వచ్చేసి ఇగో ఇది, ఇది ఇగో ఈ పైకి వదిలే వదిలే. చల్లగా వస్తుందా? ఇది ఏసీ. ఓకే, ఏసీ మాత్రం చల్లగా వస్తుందన్న. మీరు వచ్చి కూడా చెక్ చేసుకోవచ్చు, మెకానిక్ కూడా చెక్ చేసుకోవచ్చు. మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది, మీకు పనిచేస్తుంది మ్యూజిక్ సిస్టమ్ కూడా.
గుడ్ కండిషన్ లో ఉంది. అటు చూపించి రోడ్డు, రోడ్డు చూపించి. టెస్ట్ డ్రైవ్ కి వెళ్తున్నాము. వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ కొట్టాను, మళ్ళీ మీకోసం అని అటు చూపించి టెస్ట్ డ్రైవ్ కూడా చేస్తున్నాను. వెహికల్ మాత్రం స్మూత్ గా వెళ్తుంది అన్న. వెహికల్ నాకు చూపించు. మీకు ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయండి అన్న. మొత్తం రివ్యూ ఇప్పుడు మళ్ళీ చెప్తాను మీకు ఒకసారి అడుగు. ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూశారు కదా, రివ్యూ కూడా చేశాను, నేను డ్రైవ్ చేశాను దగ్గరికి రా, నా దగ్గరికి రా, ఇంకా మొత్తం ఫేస్ కనబడు. వీడియో మొత్తం చూశారు కదా, రివ్యూ మొత్తం చేశానన్న. ఒరిజినల్ ఉంది వెహికల్ మాత్రం, ఎక్కడ యాక్సిడెంట్ కాలే, ఏ పీస్ చేంజ్ కాలేదు. ఒక్క ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి చేంజ్ అయింది, ఎందుకంటే అది కంపల్సరీ చేంజ్ చేయాలి. దాని విజిబిలిటీ అనేది పోతుంది, 5 ఇయర్స్కి ఒకసారి కంపల్సరీ చేంజ్ చేయాలి, అది ఒక్కటే మారింది. టైర్లు మాత్రం సీల్ టైర్లు ఉన్నాయన్న, ఇన్సూరెన్స్ మాత్రం లేదు. 2007 9వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2008 జనవరి 8వ తారీఖు రిజిస్ట్రేషన్ అయిందన్న. ఇప్పుడు జనవరి 8వ తారీఖు అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు వచ్చే నెలలో అయిపోతుంది లైఫ్. మళ్ళీ 15 ఇయర్స్ గ్రీన్ ట్యాక్స్ కట్టి మీరు చేయించుకోవాలి. ప్రైజ్ వచ్చేసి చెప్తున్న ప్రైజ్ వచ్చేసి 85,000 చెప్తున్నారు ఓనర్ గారు. ఓనర్ గారు నెంబర్ ఇస్తాను, మీరు ఇక్కడికి వస్తారండి, కల్పిస్తాను. మీరే మాట్లాడుకోండి, రేటు నెగోషియబుల్ ఉంది, ఓకేనన్న. ఏదున్నా కూడా మనం ఓపెన్గా ఓనర్తో మాట్లాడిపిస్తాం, మీరేమన్నా మాట్లాడుకోండి, మనకు 5000 కమిషన్ ఉంటుందన్న. జెన్యున్ ఉందన్న వెహికల్ మాత్రం. 1 రూపాయి పోయినా జెన్యున్ కావాలి అంటే నా రిక్వెస్ట్ అన్న అందరికీ చెప్పేది, 1 రూపాయి పోయినా పర్వాలేదు కానీ జెన్యున్ తీసుకోవాలన్న వెహికల్. ఎందుకంటే ఇప్పుడు తక్కువకి వస్తుందని పోయి చాలా చూస్తున్నాను, తక్కువకి వస్తుందని టక్కున పోతాను తీసుకుంటారు, ఇంటికి వచ్చేందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అట్లాంటి వెహికల్ కంటే జెన్యున్ వెహికల్ పర్ఫెక్ట్ టెస్ట్ డ్రైవ్ చేసి, నేను కూడా మెకానిక్నే అన్న, 15 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్, 16వ సంవత్సరం ఇప్పుడు మోటార్ ఫీల్డ్ డ్రైవింగ్ చేయబట్టి నాకు కొంచెం అనుభవం ఉందన్న, చాలా అనుభవం ఉంది, కొంచెం కాదు, నాకు 2-3 కార్లు ఉన్నాయి, చాలా అనుభవం ఉంది వాటి మీద. వెహికల్ మాత్రం జెన్యున్గా ఉంది. రివ్యూ చేసింది, నేను చేసిన రివ్యూ అన్న. మీకు ఎవరికైనా నచ్చితే నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ చేయండి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని. చాలామంది వస్తలేదన్న, నాకు నోటిఫికేషన్ రావట్లేదు అని అంటే అన్న, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఉంటుందన్న, ఆల్ మీద ప్రెస్ చేయాలి. అది పెడతాను, ఆల్ అని పెడతాను, నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో ఇమ్మీడియట్లీ మీకు వచ్చేస్తుంది. ఓన్లీ సబ్స్క్రైబ్ చేసి వదిలేస్తున్నారు, అందుకే రావట్లేదు. కాల్ చేసి అదే అంటున్నారు, నాకు రావట్లేదన్న, రావట్లేదంటే అన్న ఇదన్న, పక్కన సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన తర్వాత ఆల్ అని వస్తుంది, ఆల్ ప్రెస్ చేయండి. నేను పెట్టగానే వెంటనే మీకు వచ్చేస్తుంది. ఓకేనన్న, థ్యాంక్ యూ సో మచ్.